ఎంన్యూస్కి స్వాగతం. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటి కేశవరం ప్రభుత్వాసుపత్రిలో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అలాగే శ్రీరంగపట్నం మాజీ సొసైటీ చైర్మన్ కుక్క కరవటంతో కోటేశ్వరరావు పీహెచ్కి వెళ్లి ఇంజక్షన్ చెయ్యమని అడిగితే సుమారు 10 మంది ఉంటేనే వ్యాక్సిన్ ఓపెన్ చేస్తామని డాక్టర్లు సమాధానం చెప్పడంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వద్ద నిరసన తెలియజేశారు. అప్పటికి కూడా ఇలాగ అంటున్నారని నేను ఇక్కడ వ్యాక్సిన్ ఏంటి ఏ రోజు వెయ్యాలి అన్నది కూడా నేను తారీఖులు వేశాను. ఇది చెప్పేలోగా కూడా ఈయన వెయ్యిరా అయితేనని చెప్పి ఇది కూడా అలా వదిలేసి వచ్చేసారు. మరి డాక్టర్ ఒక మాట లోకల్ లీడర్సే వినకపోతే ఇంకా సామాన్య ప్రజలు డాక్టర్ చెప్పేది ఇంకా ఎలా వింటారండి? సాధారణంగా అప్పటికి కూడా మా డిఎంఎస్ఓ గారిని కూడా అడిగాను. నేను అడిగితే చేసేయమన్నారు కాబట్టి చేసేస్తామని చెప్పి చెప్పామండి. మందుని కరిచిన తర్వాత ఆ తర్వాత నాకు ఇండియేషన్ చేస్తారని డాక్టర్ అమ్మగారు చెప్పారు. అదేంటండి 10 మందిని కరిచేదాకా నేను ఎక్కడ ఉన్నా ఇప్పుడు నాకు చేయాలంటే కుదరదమ్మా, ఆ ఇండక్షన్ కలిపి 10 మంది చేస్తేనే పని చేద్దా లేక పని చేయదు అనేసి అన్నారు. చల్లండి అయితేనే నేను బయటకు వచ్చానండి. వాళ్ళైతే చాలా అవమానంగా మాట్లాడుతున్నారు. అసలు గౌరవం లేదు వీళ్ళకి. గౌరవం లేకన్నా వాళ్ళ ఇష్టసారంగా మాట్లాడుతున్నారు. ఎవరు నర్సు స్టాఫ్ నర్సు కూడా అది ఒక రాగంగా మాట్లాడుతున్నారు. ఇంక ఈ లెక్కనే మాకులాంటి వాళ్ళకే ఇండక్షన్ లేకపోతే సామాన్యమైన మా ప్రజలకే అసలు ఇండక్షన్ కాదు కదా, ట్యాబ్లెట్ కూడా ఇవ్వరు వీళ్ళు అన్న ఇప్పుడు నా అవగాహన. అందుకనే నేను ఇక్కడ ఇవాళ బేసమిచ్చుకుని కూర్చుంటాను. ఇవాళ కాదు, రేపు సాయంత్రం 10 మంది కుక్కలు వచ్చేదాకా కూడా నేను ఇక్కడే కూర్చొని ఇండక్షన్ చేయించుకుని వెళ్తాను. నా పేరు కోటి అడప కుమార్ కోటి, మాజీ సర్పంచ్, అలాగే సొసైటీ చైర్మన్. సార్ మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఉదయం 11 గంటలకు వచ్చాను. అధికారులు సమాధానం? అధికారులు సమాధానం అయితే అసలు పోలేదు. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.